మీరు ఓపెన్గా చెప్పండి, ఈ దేశం సెక్యులర్ దేశం, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి, ఎవరి విధానాన్ని జీవన విధానాన్ని దాన్ని అదే విధంగా కొనసాగిస్తాం అని చెప్పండి. మీరు ఎందుకు అది చెప్పరు? అది మాత్రం ఓట్ల కొరకు మీరు మత రాజకీయాలు అందిస్తారు, మరి దేశంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు, మళ్ళా రెండో వైపు ఏమో ఈ కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా నిన్న గవర్నర్ గారు ప్రోటోకాల్ విషయంలో కొన్ని కామెంట్ చేసినారు. ఇవన్నీ రెసిప్రోకల్, ప్రభుత్వం గవర్నర్ గారు అందరూ కలిసి మెలిసి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడతాను, మీరు మాత్రం నన్ను గౌరవించాలనేటువంటి పద్ధతుల్లో వారు మాట్లాడినట్టుగా కనబడతా ఉన్నది. ఏది ఏమైనా సరే ఎవరికి ఉండేటువంటి గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సందర్భాల్లో గవర్నర్ గారంటే చాలా గౌరవంగానే ముఖ్యమంత్రి గారు చూస్తారు. ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాదు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు దాదాపు 4-5 మాసాలు అవుతుంది, 7 బిల్లులు పక్కకు పెట్టుకున్నాను. కాబట్టి మరి ప్రభుత్వం వేసేటువంటి చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత గవర్నర్ గారి మీద కూడా ఉంది. మీరు పరిశీలించవచ్చు, ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, కానీ ఏది చేయకుండా అట్లే పెడితే దానివల్ల అభివృద్ధి కుంటుపడుతుంది అనేటువంటి విషయాన్ని గవర్నర్ గారు కూడా గమనించాల్సినటువంటి అవసరం. డిస్ప్యూట్ ఎక్కడొస్తుంది? ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కు, చట్టసభలకు ఉన్నటువంటి హక్కు, ఇప్పుడు అసెంబ్లీ శాసన పరిషత్తు రెండు ఆమోదించినటువంటి బిల్లులు మీకు పంపించి 4 మాసాలైనా ఇంతవరకు దానికి దిక్కు మొక్కు లేదంటే మరి దాన్ని ఎవరు తగాదకు సిద్ధమైనట్టు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. దాంట్లో మీకు నచ్చకపోతే రిజెక్ట్ చేయవచ్చు, తిరస్కరించవచ్చు. తర్వాత ప్రక్రియ ఏందనేది చట్టం చెప్తుంది, ఆ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకుంటాయి. అంతేగాని మేము మాత్రం ప్రభుత్వం పెట్టేటువంటి ఇచ్చేటువంటి బిల్లులను మేము పాస్ చేయము, ఉతకనే ఆడ పెట్టేస్తాము, మీరు మాత్రం నాకు ఎందుకు ప్రోటోకాల్ పాటించడం లేదని ప్రశ్నించడంలో అర్థం లేదని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక కుటుంబంలాగా అటు గవర్నర్ వ్యవస్థ కానీ ఇటు ప్రభుత్వం కానీ మెలగాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇద్దరు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ రకమైనటువంటి వాటి వల్ల, ఎందుకంటే ఈ ఒక్క రాష్ట్రంలో కాదు, మన రాష్ట్రంలో ఇంకా చాలా తక్కువ గవర్నర్తో సమస్యలు. ఢిల్లీలోనైతే ఆ ప్రభుత్వాన్ని రోజు ఇబ్బందులు పెట్టే కార్యక్రమమే. తమిళనాడులో మనం చూసినాం, గవర్నర్ గారి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసి వారు ఉభయ సభలో ప్రసంగించేటువంటి ప్రసంగాన్ని పంపుతారు. దాన్ని తూచా తప్పకుండా గవర్నర్ గారు చదవాలి. దాన్ని పక్కకు పెట్టి సొంత కవిత్వంతో చదివితే ఏమైంది? వెంటనే శాసనసభ వారి ముందల్నే తీర్మానం పెట్టి వారి ప్రసంగాన్ని తిరస్కరించినారు. దానివల్ల ఎవరు గౌరవం పోతుంది? అందుకనే చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత గవర్నర్ల మీద ఉంది, ప్రభుత్వాల మీద కూడా ఉంది. నేను మాత్రం పాటించను, మీరు మాత్రమే పాటించాలనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. అది గవర్నర్ల వ్యవస్థకు మంచిది కాదు, ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయాలనేటువంటి ఆలోచన. ఈ నెల మేము ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాం. చాలామంది స్పీకర్లు చెప్తూ ఉన్నారు, గవర్నర్లు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు పంపినటువంటి బిల్లులు. తమిళనాడులోనైతే 2 ఇయర్స్ నుంచి బిల్లులు పంపలేదు తిరిగి, అక్కడే గవర్నర్ కార్యాలయంలో పోయినాయి. మరి అక్కడ పరిపాలన ఎట్లా కొనసాగిస్తారు? ప్రభుత్వాలు ఇచ్చే చట్టాలకు రూపకల్పన చేయాల్సిన బాధ్యత ఉంది. మీరు ఆమోదించండి లేకపోతే తిరస్కరించండి. దానికి ఆల్టర్నేట్గా చట్టాలు ఏం చెప్తాయో ఆ చట్టాల ప్రకారం ప్రభుత్వాలు నడుస్తాయి.